అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ పాలబంద గ్రామంలోనే కనీస సౌకర్యాలంటువంటివి ఈ రోజు లేదు. గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. గిరిజనులు కనీస సౌకర్యాలు లేక ఈరోజు ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రోడ్డు సౌకర్యం అటువంటిది లేదు. రోడ్డు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా డోలు మోతలు మోసుకొని హాస్పిటల్కి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ అనేకటువంటి ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ తెచ్చుకోవాలంటే రేషను సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి దుస్థితి ఇక్కడ ఏర్పడతా ఉంది. ప్రధానంగా ఫిబ్రవరి నెలలోనే దాదాపు 60 రేషన్ కార్డులకి ఇక్కడ రైస్ ఇవ్వకుండా రేషన్ డిపో సేల్స్ మెన్ ఎగ్గొట్టేటువంటి జరిగింది. ఇది తీవ్ర ఇబ్బందులు పడి ఆ నెలంతా ఆకలితోనే గిరిజనులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందులోనే కొన్ని రేషన్ కార్డులకి 2000 సంవత్సరంలోనే ఫిబ్రవరి నెలలోనే రేషన్ అటువంటిది అప్పుడు రేషన్ కార్డులు కొంతమందికి ఇచ్చారు. ఇచ్చినటువంటి రేషన్ కార్డుల్లో కూడా పూర్తిగా ఇప్పటి వరకు సంవత్సరం 13 నెలలు అవుతా ఉంది. కానీ ఇప్పటి వరకు రేషన్ అటువంటిది పూర్తిగా ఇవ్వలేదు. రేషన్ లేక ఆ 9 కార్డులు రెడ్లో ఉన్నటువంటి 6 కార్డులు రాజకీయాలకు సంబంధించిన గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ పూర్వకాలం నుండి ఆదివాసీ గిరిజనులు ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఈ గిరిజనులకి కనీసం పోడు భూమి పట్టాలు కూడా ఈ రోజు లేవు. పట్టాలు లేక గిరిజనులు అందరూ తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కనీసం సర్వే చేయలేదు. ఏజెన్సీలో అనేక మందికి పోడు భూమి పట్టాలు ఇస్తున్నాం సర్వే చేస్తున్నాం అని చెప్పేసి అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు చెప్పినా గానీ ఇక్కడ మాత్రం వీళ్ళెవరికి కూడా కనీసం హక్కు పత్రం అటువంటిది మంజూరు చేయడం కోసం సర్వే చేయలేదు. గిరిజనులందరూ కూడా ఈరోజు అనాగరికంగా ఈరోజు అనేకటువంటి తీవ్ర ఇబ్బందులు పడి ఈరోజు మగ్గిపోతా ఉన్నారు. కాబట్టి పాడేరు పిఓ గారు కానీ అదేవిధంగా పాడేరు సబ్ కలెక్టర్ గారు కానీ అనంతగిరి ఎంఆర్ఓ గారు కానీ ఈ గ్రామాలను ఎంట్లో సందర్శించాలి. సందర్శించి గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యలు తెలుసుకుని మొత్తం గిరిజనుల సమస్యలు పరిష్కారం చేసి రేషన్ సమస్య అటువంటి శాశ్వతంగా పరిష్కారం చేయాలి. రోడ్డు సమస్య పరిష్కారం చేయాలి. ఫారెస్ట్ భూములు పట్టాలు ఏదైతే ఉందో ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కారం చేసి గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘం సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.